నీలో సాహసం ఉంటే నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా మనం సమస్యలకి భయపడిపోతే ఈ రోజున అందరూ ఒక్కొక్క నాయకుల దగ్గర నుంచింటా ఉంటే కొట్టేస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసి ఉంటారో మీరు ఊహించుకోగలరా జలియన్ వాలాబాగ్లో రాత్రికి రాత్రి అంతమందిని కాల్ చేస్తే మరి భయపడిపోయి ఎవరు లోపలికి లే వెళ్ళిపోలేదే బ్రిటిష్ వాళ్ళని తన్ని తగలేశారు కదా దేశంలో నుంచి అంటే వాళ్ళని ఎదుర్కొన్న జాతి మంది అలాంటి జాతి వాళ్ళు పెదవులు అనుభవించలేదు చాలా నిస్వార్థంగా దేశం కోసం పనిచేసి ప్రాణత్యాగాలు చేసి పొట్టి శ్రీరాములు గారి లాగా పేరు వారిని గౌరవించుకుంటాం వారిని గౌరవించుకోవాల్సిన ధర్మం ఈ రోజున పొట్టి శ్రీరాములు గారే ప్రాణత్యాగం చేయకపోతే ఈరోజున ఆంధ్ర రాష్ట్రమే లేదు అలాంటి మహానుభావులు ఎందరో త్యాగాలు చేస్తే తప్ప మనకి భారతదేశమే లేదు ఐదు వందల యాభై నాలుగు పైచిలుకు ప్రిన్స్లీ స్టేట్స్ మిగతాది బ్రిటిష్ ఇండియా వీటన్నిటిని కలిపితేనే భారతదేశమే మీరు ఊహించుకోండి ప్రతి చోట ఇన్ని గొడవలు ఉండి ఉంటాయి ఆ రోజుల్లో సర్దార్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరినీ కూర్చోబెట్టి దండం వాళ్ళకి మహారాజుల చేత దండం పెట్టించుకొని భారతదేశంలో చేశారు అంత గట్టి మనుషుల ఎందుకు ఎందుకుంది అంటే ఇందాక నేను అన్నట్టుగా వారిలో ఆ సాహసం లేకపోతే ఈ రోజున భారతదేశం ఉండేది కాదు అందుకనే ఈ జనరేషన్కి నాకు సరదా కోసం రాలేదు రాజకీయాల్లోకి మన జీవిత కాలంలో ఎంతో కొంత పని చేద్దాం ఎంతసేపు దేశం నుంచి సమాజం నుంచి తీసుకోవడం కాదు సమాజానికి దేశానికి ఇవ్వాలి ఎందుకంటే ఆ మహనీయులు త్యాగాలు చూస్తే నాకు అనిపించింది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఏదో ఈలల కోసం చప్పట్ల కోసం నేను చేయను నా దేశం అంటే అంత అభిమానం నాకు దేశం అంత దేశం అంటే అంత భక్తి నాకు మీరందరూ నేను ఏంటంటే మిమ్మల్ని ఇలా చేయనని చెప్పను నేను నడిచి చూపిస్తాను మీ కుదిరితే మీరు నడవండి ఎందుకంటే ఇది నాకు చప్పట్లు కొట్టానైతే ఎందుకంటే ఇది మన కనీస ధర్మం ఇది మన మన కనీస ధర్మం ఇది అందుకనే దీన్ని తెలుగు తీసుకోవద్దు ముఖ్యంగా ఇలాంటి సభల్లో మీరు వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్స్ మీరు పాటించకపోతే మన సభను నడపలేము ప్రతిసారి సభలో ఒకళ్ళో ఇద్దరు వారి ఇండివిజువల్ గుర్తింపుల కోసం హడావిడి చేస్తారు అలా చేయకండి ఎందుకంటే మనందరికి డిసిప్లిన్ కాదు ఇంతమంది క్రమశిక్షణతో కూర్చున్నప్పుడు ఆ ఒక్కళ్ళిద్దరు కూడా క్రమశిక్షణతో ఉండాలి ఎందుకంటే నాకు అలా చేస్తే నాకు మీ మీద గౌరవం ఉండదు ఎందుకంటే ఇంతమంది డిసిప్లిన్గా ఉన్నప్పుడు మీరు ఒకళ్ళ విడిగా అరుస్తారండి అది నాకు నచ్చుతున్నాను ఎందుకంటే నేను పార్టీని నడుపుతున్నాను సినిమా హాల్ నడపట్లే నేను దయచేసి గుర్తుపెట్టుకున్నాను నిజంగా చెప్పాలి నన్ను ఇది చాలా బాధ్యతగా చేయాలి ఇది రాజకీయాలు చాలా బాధ్యతగా చేయాలి తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు గారిలో బస్సు యాత్రలు తిరిగితే మన రాజకీయ నాయకులు ఎవరు వారికి కుదిరింది ఆ బాలు కుదిరింది మనం కుదరదు మనం వెట్టి చాకరీ చేయాలి అలాగే కొద్దిమంది వచ్చేసి కొంతమంది కుదురుదు రాజకీయాలు అట్లా బా మనకు కుదరదు అట్లా ఎందుకంటే నేను చాలా బలమైన పునాది వేస్తున్నాను గుర్తుపెట్టుకుని నా కోసం వేయట్లేదు మీ భవిష్యత్తు కోసం వేస్తున్నాను అందుకు కష్టంగా ఉంటుంది నాకు అందుకు కష్టం బలమైన పండి ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలి ఆ లోతైన పునాది వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఈ రోజున ఏడు సంవత్సరాలైంది పునాది పడి ఏడు సంవత్సరాలు పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు పార్టీ నడపడానికి అందరూ అనుకోవచ్చు బిల్డింగ్లు వేల కోట్లు కాదు డబ్బుల వాళ్ళందరూ ఇటు ఇలాంటి హాల్ హైర్ చేసుకోలేరా చాలామంది స్పీకర్ల చేత రాయించుకొని రాగా మాట్లాడగలరు కదా కాదు మనందరం ఒక చోటకి రావాలి అంటే మనల్ని కలిపే భావం ఒకటి కావాల ఉండాలి ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరినీ కలిపే భావం ఏంటి సమసమాజ స్థాపన అంటే కేవలం కొద్దిమంది డబ్బున్న వాళ్ళకు కేవలం కొంతమంది ప్రత్యేకంగా పరిస్థితుల్లో పుట్టిన సామాజిక పరిస్థితులు పుట్టిన వాళ్ళకు కాకుండా ప్రతి ఒక్కరికి మా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పి గ్రామ మన గిరిజనులు బాధలు పడుతూ ఉంటే వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళకి మిమ్మల్ని పాతేస్తాం మిమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళకి అండగా నిలబడాలి మరి వాళ్ళకి వాళ్ళు కూడా బయటికి రావాలి వాళ్ళందరి కోసం వచ్చాం మనం అందుకని పార్టీని నడపడం చాలా కష్ట సాధ్యమైన విషయం ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీ అందరూ నిన్న సభలో కూడా చెప్పాను మనకున్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీకి నూట యాభై రెండో ఎమ్మెల్యేగా అయిపోయినప్పుడు మరి అలాంటి పార్టీని ఒక బలమైన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి మీరు ఆలోచించండి మీ బలం కదా మీ బలం చూసే నాకు గౌరవిస్తారు ఎందుకంటే వాళ్ళకి క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన వచ్చిన వాళ్ళు వాళ్ళకి మన బలం అర్థమవుతుంది ఎందుకంటే రేపు పొద్దున బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి ఒక బలమైన ఒక ఆదేశాన్ని ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం మనకు ఉండాలి అంతేగాని తారా చువ్వగా ఒకసారి కోపం వచ్చి పైకి లేచిపోయి మళ్ళీ పడిపోవటలు అలా కుదరదు నేను మొన్న కూడా చెప్పాను అనంతపురం మీటింగ్లో కూడా మీరు కోపాన్ని దాచుకోవండి మీరు ఇందాక మన విజయ్ కుమార్ చెప్పినట్టుగా బచ్చాలాటలాగా గీత మధ్యలో ఆడాల ఆట చిన్నప్పుడు నేను చీరాలన్న ఉంగోలు బచ్చాలాట ఆడాను అందుకని నాకు తెలిసేది కానీ రాజకీయం గీతల మధ్యలోనే చేయాలి పోరాటం ఎదుటివాడి ప్రవర్తనను బట్టి మనం యుద్ధం చేద్దాం అప్పుడు గీతలు చెప్పండి మీకు నేను వారి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే ఆ వాగుళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అప్పుడు గీతలు అప్పుడు చెప్తాను ఎంత గీతలో మాటలు అప్పుడు కూడా చెప్తాను